నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైద్యులు లాభానికి నిస్వార్థంగా పేదలకు వైద్యం అందించాలి. వైద్య వృత్తిలో న్యూరో వైద్యం అత్యంత క్లిష్టమైందన్న స్పీకర్ పోచారం. హైదరాబాద్ తరహాలో న్యూరో చికిత్స విభాగాన్ని ప్రారంభించాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముందుంటామన్న డాక్టర్ బాలకృష్ణారెడ్డి. తప్పుడు ఆరోపణలు బీజేపీ నేతలు మానుకోవాలి. ఇందూరులో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందన్న మేయర్ నీతుకిరాయ్. మరణాన్ని బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. బాధ్యులపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే శక్తి. ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలి. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన శివసేన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే వైద్య వృత్తికి సరైన న్యాయం జరుగుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీకృష్ణ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన ఆయన, కష్టపడి వైద్య వృత్తి నేర్చుకున్న వైద్యులు లాభాన్ని చూసుకోకుండా నిస్వార్థంగా పేదలకు సరైన వైద్యం అందించాలని కోరారు. న్యూరో వైద్యం వైద్య వృత్తిలో అత్యంత క్లిష్టమైన చికిత్స అని పోచారం అన్నారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణ రెడ్డి గారు ఈరోజు ప్రయాణ చాలా సంతోషం. ఆసుపత్రులు రకరకాల ఆసుపత్రులు వైద్యం ప్రైవేట్ గానే ప్రభుత్వంగా అందిస్తా ఉంది. అతి సున్నితమైనటువంటి వైద్యం న్యూరో వైద్యం. కాలుకో చేతుకో అయితే అది వృద్ధ్యం చేసిన శస్త్రచికిత్స చేసిన ఏదో విధంగా కష్టపోవచ్చా కానీ దాని తర్వాత గుండె ఆపరేషన్ కూడా ఈ మధ్య కాలంలో సహజంగా చాలా ఆసుపత్రులు వచ్చినాయి. కానీ అతి ముఖ్యమైనటువంటిది న్యూరో నరాలు. తల మీద నరాలైనా ఎక్కడ నరాలైనా మనిషికి ప్రాణం పోసేది నరాలు. న్యూరో రక్త ప్రసారం కానీ హైదరాబాద్ తరహాలో న్యూరో చికిత్స విభాగాన్ని నిజామాబాద్ లో శ్రీకృష్ణ న్యూరో హాస్పిటల్ ను ప్రారంభించినట్లు డాక్టర్ బాలకృష్ణారెడ్డి అమ్మా న్యూస్ తో తెలిపారు. ఈ సందర్భంగా తమ హాస్పిటల్ ను రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. న్యూరో చికిత్స విభాగంలో అత్యాధునిక వైద్య చికిత్స అందించడంతో పాటు పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. నూతనంగా నిజామాబాద్లో ఈ ఎండల టవర్స్ ఎదురుగా కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని రకాల విభాగాలు అనగా న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్ అండ్ జనరల్ సర్జన్, ఆర్థోపెడిషియన్, జనరల్ మెడిసిన్ అండ్ కార్డియాలజీ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ సిటీ స్కాను విత్ అన్ని రకాలమైన క్యాత్ ల్యాబ్, తర్వాత ఎక్స్రే, తర్వాత ఎంఆర్ఐ విభాగాలతోనే స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి నేను ఈ విభాగంలో ఉన్నాను. నూతనంగా నిజామాబాద్లో ఈ ఎండల టవర్స్ ఎదురుగా బీజేపీ నేతలు పిచ్చి చేష్టలు మానుకోవాలని నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఇందూరు అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర మేయర్ నీతు కిరణ్ సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టారని నుడా చైర్మన్ ప్రభాకర్ వివరించారు. కూడా తెలుసు మరి ఆ సమయంలో మరి మా ఎంపీ గారు వచ్చి బండ్ల దగ్గర నిలబడి మరి బొట్లు పెట్టుకుంటూ టోపీలు పెట్టుకుంటూ మీరు ఇది అమ్మండి అది అమ్మండి మీరు ఇక్కడ నుంచి ఎక్కడ కదలొద్దు అని చెప్పేసి అలాంటి ఒక పప్పు ప్యాకెట్ పెట్టుకొని ఫోటోలు దిగారు తప్పితే మరి నయా పైసా ఎవరికి చెప్పింది లేదు, ఎవరికి చేసింది లేదు, ఏమీ లేదు. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ అందరికీ కూడా తెలిసిన విషయమే. వాళ్ళకు సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా
నిజామాబాద్ నగరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అభివృద్ధి కార్యక్రమం ఒక నయా పైసా తీసుకొచ్చి చేసింది లేదు. ఇది నిజామాబాద్ నగర ప్రజలు నిజామాబాద్ చరిత్రలో ఇప్పటి వరకు మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎన్నో పరిపాలించినాయి, ఎక్కడున్నాయి అక్కడ ఉన్నాయి. గత 8 సంవత్సరాలుగా మన నిజామాబాద్ ఒక్కొక్కటి మా ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మరి ఇంప్రూవ్ చేసుకుంటా పోతా ఉన్నాం. ఇప్పుడు అవన్నీ సాగుతా ఉన్నాయి పనులు. మరి అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంకు మరి ముఖ్యంగా ఏదైతే కలెక్టర్గా ఉండవచ్చు, ఇంకా కొన్ని మా స్థలాలు ప్రభుత్వ స్థలాలను ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి వాటిని డెవలప్ చేయడానికి మంచి కూడా తెలుసు. మరి ఆ సమయం ఏఐసీసీ ఆదేశాలతో ఈ నెల 22 నుండి 24 వరకు భారత్ జోడో కార్యక్రమం గురించి గ్రామ గ్రామాన ప్రజలకు వివరించనున్నట్లు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు తెలిపారు. నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి మండల కేంద్ర సీనియర్ నాయకులకు ఒక్కో మండలాన్ని పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఎండోలర్స్ హైదరాబాద్ లోని గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్లో 3-4 తేదీలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసే విధంగా పిసిసి అధ్యక్షులు మాట్లాడి మాకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఈ జిల్లాలో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా కార్యకర్తల్ని ఈ కార్యక్రమాన్ని సన్నద్ధం చేస్తూ ముందుకు సాగాలని పిసిసి అధ్యక్షులు మాకు పిలిపించారు. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కంగాంకు చెందిన శ్రీకాంత్ పటేల్ మరణంపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే షకీల్. శ్రీకాంత్ మరణాన్ని కొంతమంది బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శ్రీకాంత్ మరణానికి కారణమైన వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే అన్నారు. తప్పకుండా పడాల్సిందే. నేను స్వయంగా బీజేపీ గారితో మాట్లాడినా, కమిషనర్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడినా, నేను లెటర్స్ కూడా రాసి సీఎం గారికి రాసి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా సిబిసిఐడికి అప్పజెప్పాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అతి త్వరలో ఎవరైతే నిందితులు ఉన్నారో తప్పకుండా వారి. శ్రీకాంత్ పటేల్ మృతిపై ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే పరిపాలన నచ్చక చాలామంది ఎంపీటీసీలు, సర్పంచ్లు బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని సరిపెట్టకుండా మా పార్టీ నాయకులను విమర్శించడం సరికాదని హెచ్చరించారు. శ్రీకాంత్ పటేల్ తప్పిపోయి 80 రోజులైనప్పటికీ పట్టించుకోని ఎమ్మెల్యే ఆయన మృతి తర్వాత విమర్శించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు అన్నారు. మళ్ళా గెలిచిన వీరుడు ఆయన గురించి మాట్లాడతావా? ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏ మూలకైనా మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. ఆయన వల్లనే ఇవాళ ఈ రోజు బోధనలో యువకుడు శవం పోలీస్ శాఖ మాట్లాడినట్టు మాట్లాడిండు. సబర్దార్ ఎమ్మెల్యే ఇప్పటి నుంచి కానీ మా పైసా మీద కానీ మా నాయకుల మీద కానీ ఎటువంటి మాట నోరు అదుపు తప్పి మానవనుకో. నీకంటే 100% మాట్లాడే హక్కు, దమ్ము, ధైర్యం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు ఉన్నది. అర్థం చేసుకో, నువ్వు శ్రీకాంత్ విషయంలో, శ్రీకాంత్ మరణం విషయంలో మాట్లాడేటప్పుడు రాష్ట్ర నిజామాబాద్ జిల్లా బోధన్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని ఆర్డీఓకు వినతి పత్రం అందించారు శివసేన నేతలు. ఫిబ్రవరి నెలలో ఛత్రపతి శివాజీ జయంతి ఉండడంతో విగ్రహ ఆవిష్కరణకు సహకరించాలని శివసేన జిల్లా అధ్యక్షులు పసులెటి గోపికిషన్ కోరారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాల గల ఛత్రపతి శివాజీ విగ్రహం అనివార్య కారణాల వల్ల ముసుగు వేయడం జరిగింది. దానిని నిన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అలాగే ఈ రోజు బోధన్ ఆర్డీఓ గారు రాజేశ్వర్ గారి దృష్టికి కూడా తీసుకొని వారికి మెమరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఛత్రపతి శివాజీ విగ్రహం ఆ ముసుగు ఉందో దాన్ని వెంటనే తొలగించి ఫిబ్రవరి 19 లోపల శివాజీ జయంతి లోపటనే దాన్ని ఇనాగ్రేషన్ చేయాలని చెప్పేసి దాన్ని ఇమీడియట్లీ ప్రాసెస్ లోకి తీసుకొచ్చి ఛత్రపతి శివ విగ్రహాన్ని ముసుగు తొలగించి దాన్ని పునఃప్రారంభించి బోధనలో ప్రశాంతత నెలకొల్పాలని చెప్పేసి ఆడియో గారికి విన్న
నిజామాబాద్ జిల్లా బోధన్లో 2 నెలల్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. శివసేన శ్రేణుల కోరిక మేరకు బోధన్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కిషన్ భూమేష్ తో పాటు అనేక మంది శివసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ మనం ఏమైందంటే పక్కన మన ఏపీజే అబ్దుల్ కలాం కండిషన్ డిసైడ్ చేసిన ఏపీజే అబ్దుల్ కలాం ఇది రెండు కలిపి అందరు కలిపి కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఆఫీస్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి షబీర్ అలీ పాల్గొన్నారు. మా ఫీజు మాకు ఇవ్వండి అయ్యా, నీ జాగిరి కాదు కేసీఆర్, నీ ఇంటికి వెళ్ళి ఇస్తలేవు కేటీఆర్, మీ నాయన సంపాదించిన పైసలు కాదురా బాబు, ఇది మా చెంట, రైతుల చెంట, బీదోల చెంట, కష్టాలు పడి కార్మికుల చెంట, ఆ డబ్బులతో గవర్నమెంట్ ఖజానాతో నిస్తున్న మీ జాగిరి, మీ తాత మిత్తాతం సంపాదించిన పైసలు కావు. ఎలా డిమాండ్ చేస్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆ ప్రవేశపెట్టినప్పుడు నాకు కూడా ఒక ముఖ్య పాత్ర ఉండే. ఇప్పుడే సందీప్ చెప్పినట్టు అక్కడికి వచ్చినప్పుడు అన్న స్కాలర్షిప్ లేదంటే నెక్స్ట్ మీటింగ్ నుంచి ఎంత స్కాలర్షిప్ బాకీ ఉందా. బాన్సువాడను జిల్లా జుక్కల్లు డివిజన్ గా చేయాలని మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం అన్నారు. నిజాంసాగర్ లో సమావేశమైన అఖిల పక్ష నేతలు నిజాంసాగర్ తహసీల్దారికి బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బాన్సువాడ ఇన్ఛార్జ్ శ్రీ కాసల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. గడికి బాన్సువాడ పోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. మీ కాన్స్టిట్యూన్సీలో ఉంటే మీ ఎమ్మెల్యే కంట్రోల్ లో ఉంటది, మీ ఎమ్మెల్యే ద్వారానే ఏమైనా పనులు జరుగుతాయి. మేం కాంగ్రెస్ పార్టీలో కూడా పోరాటం చేసి జిల్లా తీసుకొచ్చేదాకా, జిల్లా ఇవ్వకపోతే స్వచ్ఛందంగా మేము కూడా ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటాం. మేము ప్రమాణం చేస్తున్నాం, ఖచ్చితంగా జిల్లా తీసుకొచ్చేదాకా ఈ పోరాటం ఉంటది. మరి ఇప్పుడున్నటువంటి ఇక్కడ చూస్తున్న జూకల్ కాన్స్టిట్యూన్సీలో రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా కావాల. గడికి బాన్సువాడ పోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. మీ కాన్స్టిట్యూన్సీలో ఉంటే మీ ఎమ్మెల్యే కంట్రోల్ లో ఉంటది, మీ ఎమ్మెల్యే ద్వారానే ఏమైనా పనులు జరుగుతాయి. మేం కాంగ్రెస్ పార్టీలో కూడా పోరాటం చేసి జిల్లా తీసుకొచ్చేదాకా, జిల్లా ఇవ్వకపోతే. నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలు కూల్చివేయడంపై బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని బీజేపీ నేతలు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వం వెంటనే దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని అంటున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణతో మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి ఈ కార్యక్రమం ఎట్లా ఎట్లా మొదలు పెట్టాలి? భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యలు అర్బన్ శాఖ తరఫున వాళ్ళ ప్రజల సమస్యలు ఏమున్నా పోరాటానికి సిద్ధంగా ఉంది. ఈరోజు చారిత్రాత్మక కట్టడాలు, పురాతన కట్టడాలను కూల్చివేసి ఈరోజు ప్రభుత్వం భౌతిక స్థలాలలో ఏమి నిర్మాణం చేస్తుందో క్లారిటీ లేదు. ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు ప్రభుత్వం డబ్బుతోటే నిర్మాణం చేయాలి. ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులతో ధారాసంగా చేయొద్దు. భారతీయ జనతా పార్టీ అటువంటి ఆ సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పని కాకుండా అనుకుంటాం, కోరుకుంటాం. ప్రభుత్వ పరిపాలనపై నిరసన, సిఆర్ఎస్ పైన నిరసన, అనేక మందికి ధర్రి పేరు మీద, ఓడుబొమ్మల పేరు మీద,
సమస్యలు ఈరోజు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి బయటకు వచ్చారు, మనస్ఫూర్తిగా బయటకు వాలంటరీగా వాళ్ళు మద్దతు ఎక్కడికి రావు, ప్రజలు వచ్చారు వాళ్ళందరూ ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ సాయిబాబా ఆలయంలో చప్పన్ భోగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 111 రకాల వంటకాలను బాబాకు నైవేద్యంగా సమర్పించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు సాయినాథుని మంగళహారతులతో కొలిచారు. సాయి పారాయణ భక్తులందరికీ శ్రీమతి కమలేశ్వరి నరేందర్ ఆధ్వర్యంలో సాయి భక్తులకు కండువాలతో సన్మానించారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రార్థన కేంద్రం వద్ద ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం చిన్నారులు యేసుక్రీస్తు జీవిత చరిత్రను వివిధ వేషధారణలు వేసి నాట్య రూపంలో చూపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ గంగాధర్, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ నాటిక రూపంలో మీ అందరికీ చేసి చూపిస్తారు. 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు యొక్క పుట్టుక. తూర్పు దేశపు జ్ఞానులు యేసు జన్మ నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించి కానుకరించారు. బంగారము, సాంబ్రాణి, బోడము వాడారు. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రయాణికులతో వెళుతున్న ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మైసమ్మకు పండుగ చేసుకుంటామని వెళ్ళినాం సార్. ఎంత ఒక ట్రిప్ సామాన్య చచ్చిండు పొద్దున. పిల్లలు మేము లాస్ట్ మళ్ళీ పోతే బైపాస్ దాటుడుకు బైక్ వచ్చింది, బైక్ వచ్చి తలిగించింది. అవున ఆటోలో మొత్తం బోన పడ్డాము, అందరికి పిల్లలు కలిగినాయి. కాలు ఇరిగింది, మూతికి మళ్ళా మా అమ్మకు కూడా ముక్కు మూతి అంత కలిగింది సార్. ఇంటి ఇద్దరు పిల్లలు కలిగింది నాకు, జబ్బకు మా మర్దలకు పక్కపక్క. నిజామాబాద్ జిల్లా ఎల్లారంలో బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. 45 రోజుల క్రితం మిస్ అయిన బాలుడు ఎల్లారం అడవుల్లో శవమై తేలాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలుడి మృతిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నా పేరు శశిరావు సార్, కొడుకు పేరు యువరాజ్. నా కొడుకు ముగ్గేడు ఉండే సార్. ఇంతకు ముందు ఇద్దరు వ్యక్తులు వచ్చారు సార్, 8 రోజుల క్రితం. 8 రోజుల ముందు వచ్చి అడిగారు సార్. నాకు అడిగి ఒక తాట్ల బంగారం ఉన్నది, మనిషి కావాలని చెప్పారు సార్. చెప్పంగానే నాత ఏమి లేదని చెప్పి వాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ చంపేసి పడేసారు సార్. పోలీస్ స్టేషన్ లో 4వ తారీఖు ఆ రోజు రాత్రి నేను కాంప్లైంట్ ఇచ్చిన సార్. 11వ నెల 4వ తారీఖు నేను కాంప్లైంట్ ఇచ్చిన ఇప్పటిదాకా పట్టించుకోలేరు సార్. అప్పటి నుంచి సార్ కూడా ఏం మాకు పట్టించుకోలేరు, ఏం వాళ్ళకి పిలిపించి ఖాళీ అడిగి ఇడిసెబెట్టారు సార్ అంటే సార్. నా పేరు శశిరావు సార్, కొడుకు పేరు యువరాజ్. నా కొడుకు ముగ్గేడు ఉండే సార్. ఇంతకు ముందు ఇద్దరు వ్యక్తులు వచ్చారు సార్, 8 రోజుల క్రితం. 8 రోజుల ముందు వచ్చి అడిగారు సార్. నాకు అడిగి ఒక తాట్ల. తెలంగాణలో పేదోడి సొంతింటి కళ కలగానే మిగిలిపోతుందా? ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు పేదలు గుర్తొస్తారా? నత్తనడకన సాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఆఖరికి సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా పనులు తుమ్మబంకలా సాగుతూ వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. అంతేనా, నిర్మాణం పూర్తయిన ఇళ్ల పంపిణీలోనూ ఆలస్యమే. ఈ కారణంగా కొన్ని శిథిలావస్థకు చేరుకోగా ఇంకొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. గజ్వేల్లో డబుల్ రచ్చపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం.
డబుల్ బెడ్రూమ్ పథకం సీఎం కేసీఆర్ ను అధికారంలోకి తెచ్చిన పథకాల్లో కీలకమైన పథకం. మరి అలాంటి పథకం అమలు తీరు మాత్రం సీఎం కేసీఆర్ చెబుతున్న మాటలకు వాస్తవానికి విరుద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ సొంత ఇలాఖాలో డబుల్ బెడ్రూమ్ల రచ్చ సీఎం కేసీఆర్ కే మరకలా మారుతుంది. సీఎం సొంత సెగ్మెంట్లోనే డబుల్ బెడ్రూమ్ పథకం సెటిల్మెంట్ దందాగా మారింది. లక్ష రూపాయలు చెల్లిస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంటికి నడుచుకుంటూ వస్తుంది, కాదంటే లిస్టులో పేరు లేకుండా చేస్తారు. ఇది మొత్తం సీఎం సొంత నియోజకవర్గంలో జరగడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం కొందరు బీఆర్ఎస్ నేతల వల్ల రచ్చగా మారింది. గజ్వేల్ మండలంలోని పీర్చేట్ గ్రామంలో జెడ్పీటీసీ మల్లేశం తీరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల లబ్ధిదారుల నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు బాధితులు ఏకంగా మీడియా ముఖంగా ఆరోపించడం విస్మయానికి గురి చేసింది. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా పైసలు వసూలు చేయడం ఏంటి అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన జెడ్పీటీసీ మల్లేశం తాను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని వివరణ ఇచ్చాడు. ఒక నంబర్ ఇల్లు వచ్చిన తర్వాత మీ ఎస్సీ ఒక దగ్గర ఉండాలంటే 20 నంబర్ ఇంటికి ఈ సర్పంచ్ సబ్బు ఇల్లు అంతా ఇక్కడ చూపించారు. చూపించిన తర్వాత ఇప్పుడు మేము 5 నెలలు అయ్యి మేము ఇక్కడ ఉండబట్టి ఇక మాకు ఇది వస్తుంది సర్టిఫికెట్ అంటే అయితే రేపు వస్తుంది రేపు వస్తుంది అని రోజు సర్పంచ్ సబ్బు దింపు తీసుకోండు. తింపించుకున్నాక లాస్ట్కి వస్తే ఈరోజు మమ్మల్ని బయట తీసేసారు సార్. ఇప్పుడు గరీబోలో కానీ ఇచ్చింది కదా, గరీబోలో కానీ ఇస్తే ఈ ఎంపీటీ సార్ అంటే అయినా నా మనసులకు కావాలని నా ఇల్లు కొట్టేసి ఇప్పించాను సార్. దయచేసి మనం చేస్తే మేము చల్లగా చలికి ఇన్నే ఉంటున్నాం, మీకు మా పరిస్థితి చూస్తే దయచేసి ఈ తెలంగాణకి మనం మాపి అయితే మాపి కానీ లేకపోతే ఎట్లనే కానీ ఇచ్చిండు మాకు ఇలా కూడా మేము రాత్రి అయితే చల్ల వన్నాము అంత నాశనం అయిపోతుంది మాకైతే. ఈ గంగాధరికి ఎంపీటీసీ అంటే ఆయనకు చేసి మా ఇల్లు మొత్తం తాళమేసిండ్రు, మేము అన్నం కూడా తినలే, ఇది మా పరిస్థితి సార్. మరోవైపు హందీపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని సిద్దిపేట కలెక్టరేట్ లో విషం తాగి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. దీంతో కొందరు అధికార పార్టీ నేతలపై కేసు నమోదైంది. ఈ వివాదం మరొక ముందే మరో వివాదం అధికార పార్టీలో అలజడి మొదలైంది. బెస్గామా గ్రామంలో 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించగా 16 ఇళ్లను గత 4 నెలల క్రితం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అప్పటి నుండి గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తాటికొండ మల్లయ్య అనే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుడికి ఇల్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, ఇటీవల లబ్ధిదారులను ఖాళీ చేయించడం విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా ఇంట్లోని సామాన్లను బయటపడేశారు, తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎముకలు కొరికే చలిలో తాటికొండ లక్ష్మయ్య అతని భార్య కొడుకు రాత్రంతా రోడ్డుపై గడపాల్సి వచ్చింది. మేము ఎట్లా కావాలి, మేము ఏడు ఉండాలి, నువ్వు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినవు, నువ్వు 100,000 తీసుకుంటావా, 100,000 తీసుకొని ఇల్లు ఇస్తారా మీరు, మామూలు ఎట్లా చేస్తాం, మాకు ఇల్లు లేదు ఇప్పుడు, మాకు మా పరిస్థితి ఎంత కావాలి, మా పరిస్థితి ఎట్లా కావాలి, మేము ఏడ వండాలి, మేము ఇంత మేము ఏడ వండాలి, మేము నేను చల్లన పొరగలు వేసుకొని కింద వంటున్నా, నేను ఎట్లా అనుకుంటారు మొత్తము, ఇది లెక్కనేనా, ఈ న్యాయమేనా, గురిసే ఈ గురిసెని చూసి నాకు ఇల్లు ఇచ్చారు, ఇలా గుంజుకుంటారు చేతులకి వెళ్ళి నా ఇల్లును. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కొందరు టీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆరోపణలతో ప్రతిపక్ష పార్టీలకు కొత్త బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. మొత్తానికి సీఎం సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలను సీఎం కేసీఆర్ అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు ఇళ్లు ఇస్తున్నామంటూ డబ్బాలు కొట్టుకునే ప్రభుత్వం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే లబ్ధిదారులకు ఇవ్వలేకపోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు.
మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గుర్తుకొస్తాయేమోనని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి పనుల్లో స్పీడ్ పెంచి తమకు ఇళ్లను అందించాలని కోరుతున్నారు లబ్ధిదారులు. సర్పంచ్ ఇచ్చినాక గంగదారి వద్దంటుండు, గంగదారి మైపాల్ రెడ్డి ఇద్దరు, ముగ్గురు ఒకటా ఇర్రుగా, ముగ్గురు ఒకటా ఇక ఇల్లు లేదు ఏం లేదు, నీకు 2 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉన్నది, నీకు ఆస్తి ఉన్నది అంతున్నది, అది ఇంద్రమ్మ పథకంలో వచ్చింది నీకు ఇల్లు అంటే మా బా పేరు మీద వచ్చిందంట అన్న అని కూడా కాళ్ళ మీద పడ్డా, కడప మీద పడ్డా, ఈ ఎన్టీసీ గంగదారి దగ్గరికి పోయిన కాళ్ళ మీద పడ్డా, పటేల్ కాళ్ళ మీద పడ్డా. ఇంటి మీ లేని వాళ్ళ కానీ ఇచ్చిర్రు, మేము ఇల్లు కావాలని పోలేదు లేని వాళ్ళు అని ఇచ్చిర్రు, రాసిర్రు, రాసి మళ్ళా మా దగ్గరికి వెళ్ళి మళ్ళా గుంజుకొని మామూలు రోడ్డు మీద పడగొట్టిర్రు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమర్ న్యూస్. నిజం కోసం, జనం కోసం.